అంతర్ముఖంగా అంతర్జ్యోతి స్వరూపమై పరంజ్యోతి స్వరూపమై దాన్ని అనేకమైనటువంటి ధనధాన్యాదుల చేత విచారంగా వేదాధ్యయనము చేత దానము చేత యజ్ఞము చేత ఈ జ్ఞాన మార్గాన్ని పొందుదామని ఉపలక్షణ మార్గాలతో నడుస్తా ఉంది. ఆత్మధర్మము తనలో ఉండే తత్వాన్ని తెలుసుకొని నడుచుకోవడంలో సులభమైన పద్ధతిగా ఉంది. దానికేమంటే అనేక మంది బ్రాహ్మణులు, జ్ఞానవంతులు, భక్తులు, ధన సహాయపరులు కావాల్సిన అవసరమైంది యజ్ఞాగారు కాగా సామాన్యులు చేయలేని పని. అది విశేషమైన ధనవంతులు, పరివారం కలిగినటువంటి వారు చేయగలిగి అందరికీ అనుకూలమైన పద్ధతి, పేదోళ్లకు సాధువులకు పూర్ణమైన పద్ధతి ఆత్మతత్వం విడపరిచింది వేదం. అందుకని ద్రవ్య శ్రేయ ద్రవ్యమయ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనది. మేలు మా జీవాన్ని ద్రవ్యయజ్ఞశ్రేణి కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమోగా. హంస సూత్రము చేత అంతర్యాగకరణి విశారదుడా వై నిలుకొను ఎన్ని జన్మములయనో కదా నిస్వరూపం మరుగు పరచు అవిద్యయని ఎడి నిద్ర నుండి మెలుగును జీవో. జ్ఞాన సూర్యోదయములో అజ్ఞాన తిమిరము విరసిపోయేను దైవతత్వము బోధపరతోను పవనత్వము సంధిలంగ మెలుకును మూఢ జీవ. సచ్చిదానంద స్వరూపం
సర్వవ్యాపకమైనటి తత్వం. ఇట్టి నాలుగు లక్షణంబుల వెలయునటి ఆత్మారామునింగన మెలుకొనుమా మూఢజీవో. ఎన్ని జన్మముల ఏనో గర నిస్వరూపం మరుగుపరచు అవిద్యయనియడి నిద్ర నుండి మెలుగును మరుముడ జీవ. అట్టి నీలో నున్న స్థితికి ప్రత్యేగాత్మ నీ చెప్పనప్పడు ఆ స్వరూపమే నీవు గాదని భ్రమసి తిరిగిన ప్రతి నుండి మెలుకును వరముడ జీవు. చూల చూస్వ కారణంబులు ఎరుకయోను లయమైన తదుపరియుండు నిర్మలమై నిర్మల స్థితినే బ్రహ్మంబని తెలియని నిదుర నుండి మెలుగును మా మూఢజీవో. ఎన్ని జన్మములాయనో గద నిస్వరూపం మరుగుపరచు అవిద్యయని ఏడి నిద్ర నుండి మెలుగును మా జీవో. అంతటా నున్నటి జన తేజమే పరమాత్మయగుగా ప్రత్యేగాత్మ పరమాత్మల మేధారహితమే బ్రహ్మమనుచూను మెలుకును మూఢ జీవో. మిష్టి రూపమే జీవుడగుగా సమిష్టి రూపమే ఈశుడగుగా ఈశ జీవుల వాచ్యార్థం బ్రహ్మమే లక్ష్యార్థమగునని మెలుగును మా మూఢ జీవో. అందువల్ల వెష్టి రూపాన్ని జీవత్వంగా సమిష్టి రూపాన్ని ఈశ్వరుడుగా ఆ పరబ్రహ్మ స్వరూపంగా వర్ణించడం లేదు. అలాగే అఖండ తత్వాన్ని సేవించి ముక్తి పొందువులు కాక అని మూర్చులందరూ కూడా చెప్తున్నారు. అఖండ తత్వాన్ని సేవించి ఋషులందరూ కూడా పరబ్రహ్మ స్వరూపులై ఋషులై ముక్తులై ప్రకాశిస్తూ పూజనీయులు. అఖండ తత్వం అనేది ఏమిటి ఎట్లా అని అందరి జీవుల్లో ఉండేది ఒకటేనని ఒకే తత్వముగా మార్పు లేనిటువంటి మార్పు లేని జీవత్వముగా ఆ పరబ్రహ్మ స్వరూపుడు. అందుకని అందరిలో హంసస్వరూపుడై ప్రతి ప్రాణి కోట్లో ఉండరు. కానీ ఏ ప్రాణులు ఆయన ఏ దేహంలో ఉంది ఇతర దేహంలో తెలుసుకునే అవకాశం లేదు. పశువులు పక్షులు మృగములు మొదలైన తెలుసుకునే సామర్థ్యం లేదు. ఒక మానవ దేహంలో ఉండి ఆ మానవుని గుర్తెరగడానికి సదుపాయం కలుగు చేస్తుంది భగవానుడు. ఆ సదుపాయాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆయన దర్శించి గుర్తి పొందడానికి అనువైన సదుపాయం తత్వమసి మహావాక్య రహస్యంబు ఇది అని బ్రహ్మనిష్టచి అహం బ్రహ్మస్మి అని అడి స్వానుభూతిని పొందుటకునై మెలుగును మూఢ జీవ. ఓంకార ఇవరణంబే పంచాక్షరి నమ శివాయ పంచాక్షరి పఠన చేసి పరమ పదవిని పొందుట గునై మెలుగును
మూఢ జీవో ఆది మంత్రమైన గురుమంత్రరాజము మర్మ మెరిగియో అయమాత్మ బ్రహ్మ మనుతో అనుభవంబున తెలియోటకునై మెలుగునువా మూఢ జీవో. ఆది మంత్రము అనగా ఆ ఓంకార స్వరూపాన్ని స్మరించి పరమ పదవిని పొందడానికి అనుభవం చేసి ఆనందం కోసంలో ప్రవేశం ఆ పరమానందాన్ని అనుభవించే మానవుడు సార్థక పురుషుడుగా ఉత్తమ పురుషుడుగా పెద్దలు ఆ స్థితిని విష్ణువు కానీ సద్గురువు కానీ శుద్ధి చేసినప్పుడు అది పారిశుద్ధి పరిశుద్ధాత్మ స్వరూపం. అప్పుడు దైవ రూపుడు మానవుడు దేవ మానవుడుగా ప్రకటించవచ్చు అని అరే మనో నిర్మిత మనో నిర్మిత జగమునందు మమత చే మరి మగ్గ నేటికి మనసంబును లయమో జేయో ఉటి ఎందున నిల్చుటకునై మెలుకును వా మూఢ జీవ. మనసు చంచలమైన కారణం చేత, సత్యం తెలియని కారణం చేత తనకు తానే నిర్మాణం చేసుకొని ఈ ప్రాపంచంతో భార్య పుత్రుడు గృహము బంధువులు వగైరా యుద్ధ లౌకికంగా ప్రపంచంలో తనకు తానే నిర్ణయించుకుంది మనోనిర్మితమైనటువంటి జీవనంతటి. కానీ తనంతటది వచ్చిన వస్తువు మీరు కావాలని కోరుకున్నాడు. అందువల్ల మనోనిర్మిత జగమునందు మమత చే మరి మగ్గనేటికి మమకారంతో ఈ సంసార గృహములు పడి నానాక యాత్రలు పడి హృదయంలో ఎప్పుడు కూడా బంధింపబడి ఈ ప్రాపంచానికి బంధింపబడి ఉన్నాడు జీవాలు. ఈ బంధ వినతుడు కావాలి. ఈ సుజ్ఞానం అవలంబించినప్పుడు బంధ విముక్తుడు. సంకల్పమే బంధ మగుగా నిస్సంకల్పమే మోక్ష మగుగా బంధ మోక్షములకు మనసంబే కారణమని మెలుకును మూడో జీవో. కాబట్టి మనసు లక్షణం అని బుద్ధి రూపంగా ఆత్మరూపంగా ఎప్పుడు ప్రవేశిస్తాడో జీవుడు ముక్తి పొందుతాడు అని